ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కవచరహితంగా ఉభయ దేవేరుల సమేత మలయప్ప స్వామి దర్శనం. తిరుమల తిరువీధుల్లో స్వామివార్లకు భక్తుల నీరాజనం. గోవిందరాజస్వామి ఆలయంలో రేపు పుష్పయాగ మహోత్సవం. శాస్త్రోక్తంగా అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం. శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న ధర్మప్రచార రథయాత్ర. బొప్పిలి గ్రామంలో శ్రీ వెంకటేశ్వరుడికి భక్తుల సుప్రభాత సేవ. గజవాహనంపై వెంకటేశ్వర స్వామి తిరువీధి విహారం. భాగ్యనగరం తిరునిలయంలో వార్షిక బ్రహ్మోత్సవం. పిఠాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పునఃప్రతిష్టాపనోత్సవాలు. శాస్త్రోక్తంగా ధ్వజస్తంభ ప్రతిష్ట, యాగశాల కార్యక్రమాలు. తిరుచానూరులో ఈ నెల 23 నుంచి వార్షిక తెప్పోత్సవాలు. తెప్పోత్సవాల్లో సర్వాంగ సుందరంగా అనుగ్రహించనున్న అమ్మవారు. తిరుమలలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు కవచరహితంగా తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సహస్ర దీపాలంకణ సేవ అనంతరం స్వామి అమ్మవార్లు తిరువీధి విహారం చేస్తూ భక్తులను అపురూపంగా అనుగ్రహించారు. తిరుమలలో ఈ నెల 24వ తేదీ నుంచి శ్రీవారి జ్యేష్ఠాభిషేకోత్సవాలు విశేషంగా జరగనున్నాయి. ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే అభిషేకాది క్రతువుల కారణంగా ఉత్సవమూర్తులు అరిగిపోకుండా, తరుగు రాకుండా పరిరక్షించేందుకు కవచాలను అలంకరిస్తారు. జ్యేష్ఠాభిషేకోత్సవాల్లో ఉభయ నాంచారుల సమేత స్వామివారికి కవచాలను తొలగించి శుద్ధి చేసే క్రతువును సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఉత్సవాలకు 5 రోజుల ముందే కవచాలను తొలగించడంతో ఉభయ నాంచారుల సమేత మలయప్ప స్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో కవచరహితంగా దర్శనమిస్తున్నారు. బుధవారం సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం ఉభయ దేవేరులతో కూడి మలయప్ప స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారికి అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. ఇక జ్యేష్ఠాభిషేకోత్సవాల్లో భాగంగా మొదటి రోజున ఉత్సవమూర్తులకు వజ్ర కవచం, 2వ రోజున ముత్యాల కవచం, 3వ రోజున బంగారు కవచాన్ని అలంకరించి ఆలయ మాడవీధుల్లో ఊరేగిస్తారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఈ నెల 21న పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరగనుంది. మే 21 నుంచి 29 వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పుష్పయాగాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం పుష్పయాగ మహోత్సవానికి అర్చకులు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిపారు. ముందుగా స్వామివారి సేనాధిపతి విశ్వక్సేనుల వారిని పల్లకిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధిలో ఊరేగించి యాగశాలలో వెంచేపు చేశారు. అక్కడ అర్చక స్వాములు శాస్త్రోక్తంగా కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యహవాచనం, విశ్వక్సేన ఆరాధన, హోమాది క్రతువులను పూర్తి చేసి పుష్పయాగానికి అంకురార్పణ చేశారు. గురువారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి స్నపన తిరుమంజనం, అనంతరం మధ్యాహ్నం 1 గంటకు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. శ్రీవారి ధర్మప్రచార రథయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆబాల గోపాలం స్వామివారి రథానికి బ్రహ్మరథం పడుతున్నారు. తిరుమల శ్రీవారి తత్వాన్ని, సనాతన సంస్కృతి సంప్రదాయాలను మారుమూలల పల్లెలకు సైతం చేరేలా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జూలై 9వ తేదీ వరకు ఈ ధర్మప్రచార రథయాత్ర నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా జిల్లాలోని బొప్పిలి గ్రామంలో స్వామివారి సుప్రభాత సేవ శోభాయమానంగా జరిగింది. ధర్మరథానికి భక్తులు ప్రదక్షిణలు చేసి సుప్రభాత పారాయణంతో స్వామివారి తొలి దర్శన భాగ్యాన్ని పొందారు. శ్రీభూమి
హైదరాబాద్ హిమాయత్ నగర్ తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తులకు పర్వసాన్ని పంచుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారికి గజవాహన సేవ జరిగింది. ముందుగా యాగశాలలో ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం స్వామివారిని సకల ఆభరణ పుష్ప శోభితంగా అలంకరించి గజవాహనంపై ఆశీనులను చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. ఉన్నతోన్నతుడు ఉడయవరు ఎన్ననల్తుడే ఈ ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు ఎన్ననల్తుడే ఈ ఉడయవరు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని టీటీడీకి అనుబంధంగా విలసిల్లుతున్న శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుంభాభిషేక సహిత మహాపునః ప్రాణ ప్రతిష్ట మహోత్సవాలు వేదోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట వేదోక్తంగా జరిగింది. ముందుగా యాగశాలలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తులకు పలు రకాల వైదిక కృతువులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ధ్వజస్తంభ ప్రతిష్ట జరిపి కర్పూర హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోవిందనామ స్మరణలతో భక్తి పారవస్యంలో ఊలలాడారు. భానుడు భగభగలాడే గ్రీష్మ ఋతువులో చల్లదనాల ఆశీస్సులు అందించే అపురూప ఉత్సవమే తెప్పోత్సవం. ప్రచండ భానుడు శాంతించి పడమటి కొండలోకి జారుతుండగా నింగి చుక్కలు తొంగి చూస్తుండగా మిలమిలా మెరిసే పుష్కరిణి జలాల్లోకి అమ్మవారితో ప్రవేశించే తెప్పలను చూస్తే భక్తులు తన్మయులవుతారు. ఈ దృశ్యం తిరుచానూరులో ఏటా జ్యేష్ఠమాసంలో ఆవిష్కృతమవుతూ ఉంటుంది. ఈ నెల 23 నుంచి 5 రోజుల పాటు అమ్మవారి తెప్పోత్సవాలు జరగనున్న నేపథ్యంలో తెప్పోత్సవాల విశిష్టత మీకోసం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు స్వతంత్ర లక్ష్మిగా వీరలక్ష్మిగా నిత్య పూజలందుకొని శ్రీనివాసుని ఇష్టసఖి. ఆ సిరుల తల్లికి శ్రీనివాసునితో సమానంగా ఉత్సవాలు జరుగుతాయనే విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏటా జ్యేష్ఠమాసంలో అమ్మవారికి 5 రోజుల పాటు తెప్పోత్సవాలు జరపడం సంప్రదాయంగా వస్తోంది. ఆగమశాస్త్రం ప్రకారం గ్రీష్మకాలంలో కానీ శిశిర ఋతువులో కానీ శుక్లపక్ష శుభదినములు పూర్ణిమ రోజులలో కానీ తెప్పోత్సవాలు జరపాలి. ఇలాంటి తెప్పోత్సవాలను తిలకిస్తే భక్తుల ఈతి బాధలు తొలగిపోతాయి, మోక్ష సుఖం ప్రాప్తిస్తుంది. మరి హరిపట్టపురాణి అలమేలు మంగమ్మ తెప్పోత్సవాలను తిలకించిన భక్తులు ధన్యత పొందుతారనడంలో సందేహం లేదు. 5 రోజుల పాటు ఆద్యంతం ఆధ్యాత్మిక సిరి సంపదలు ప్రసాదించే ఈ తెప్పోత్సవాలలో తొలి రోజు అంటే జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు శ్రీకృష్ణ స్వామివారు పుష్కరిణి జలాల్లో 3 ప్రదక్షిణలు గావిస్తారు. దేవునికి దేవికి తెప్పలకోనేటమ్మా, దేవునికి దేవికి తెప్పలకోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా, దేవునికి దేవికి తదుపరి ద్వాదశి నాడు సుందర వరదరాజ స్వామి వారు 3 ప్రదక్షిణలతో భక్తులను అనుగ్రహిస్తారు. వచ్చెను అలమేలు మంగ, వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ, వచ్చెను అలమేలు మంగ. త్రయోదశి నాటి నుంచి దివ్య మంగళ రూపిణి అయిన శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణాభరణ భూషితులై తెప్పలపై విహరించే తీరు అద్వితీయంగా ఉంటుంది. త్రయోదశి నాడు అమ్మవారు 3 ప్రదక్షిణలతో, చతుర్దశి నాడు 5 ప్రదక్షిణలతో, పున్నమి నాడు నిండు జాబిలమ్మల 7 ప్రదక్షిణలతో పుష్కరిణీ జలాల్లో కనివిందుగా విహరిస్తారు. ఇలా 5 రోజుల పాటు ఆధ్యాత్మిక నిధిని అందించే తెప్పోత్సవాలు పాంచరాత్ర ఆగమోక్తంగా సాగుతాయి. వెన్నెల
పద్మ సరస్సులో బంగారు పద్మం నుంచి ఆవిర్భవించిన అలమేలు మంగ తన బిడ్డలైన సకల జీవకోటికి మాతృమూర్తియై మనలను భవజలధిలో మునిగిపోకుండా రక్షించి సర్వ సౌఖ్యాలను ప్రసాదించడమే ఈ తెప్పోత్సవాలలోని అంతరార్థం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విజయవాడ సత్యనారాయణపురంలోని శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయాన్ని నిర్మించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తుని పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి కరకమలముల మీదుగా కుంభాభిషేకం జరిగింది. అర్చకులు పవిత్ర జలాలకు ప్రత్యేక పూజలు చేసి శిరసుపై ధరించి ఊరేగింపుగా గోపుర శిఖరం వద్దకు తీసుకువచ్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామీజీ కలశాలోని పవిత్ర జలాలతో కుంభాభిషేకం చేసి ఆ పవిత్ర జలాలను భక్తులపై సంప్రోక్షణ చేశారు. ఆపై యాగశాలలో హోమాలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు మండలం అప్పనపల్లి గ్రామ దేవత కనక మహాలక్ష్మి అమ్మవారి వార్షికోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ఋత్వికులు చండీ హోమం జరిపారు. చండీ పారాయణంతో అమ్మవారికి ప్రీతికరమైన ద్రవ్యాలతో హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం చెల్లగురికి గ్రామంలోని శ్రీ ఎర్రితాత ఆలయంలో రథోత్సవం వేడుకగా జరిగింది. ఏటా జ్యేష్ఠమాసంలో ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని సకల శోభితంగా అలంకరించి రథంపై వేంచెప్పు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధులు ఊరేగించారు. భక్తులు రథం లాగి స్వామిపై తమ భక్తిని చాటుకున్నారు. అలాగే అనంతపురం జిల్లా రామగిరిలో నెలవైన శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారికి అభిషేక అర్చనల అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించి నివేదనలు, కర్పూర హారతులు ఇచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రతిష్టాపన మహోత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. గణపతి పూజ, రక్షాసూత్ర ధారణ, అంకురార్పణ, ధ్వజారోహణ, అఖండ దీపారాధన, సుందరాకాండ పారాయణం, మండపార్చనలను విశేషంగా నిర్వహించారు. ఆపై జయాది హోమాలు జరిపి దేవతామూర్తులను సంప్రదాయబద్ధంగా ప్రతిష్ఠించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నూతనంగా నిర్మించిన సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రతిష్టాపనోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం జరిగింది. అశ్వవాహనంపై సూర్యదేవుని విగ్రహాన్ని వేంచేపు చేసి పురవీధిలో ఊరేగించారు. భక్తులు స్వామివారికి కర్పూర హారతులు ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు గ్రామం దేవదేవుడి దివ్య దర్శనంతో పులకించింది. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి కళ్యాణం రమణీయంగా జరిగింది. కళ్యాణ రథయాత్ర పర్యటనలో భాగంగా మామిడి కుదురులో స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. అందమైన వేదికపై శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారిని ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చి ఆగముక్తంగా కళ్యాణ క్రతు నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ ధ్వనుల నడుమ రమణీయంగా సాగిన స్వామివారి కళ్యాణాన్ని భక్తులు కనులారా వీక్షించి పునీతులయ్యారు.
కడప నగరంలోని జయానగర్లో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం వార్షికోత్సవ శోభతో విరాజిల్లుతోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఊంజల సేవ మనోహరంగా జరిగింది. సర్వాభరణ భూషితంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు తిరుచిపై ఆలయ ప్రదక్షిణగా ఊరేగుతూ ఊంజల మండపంలో కొలువు తీరారు. అర్చకులు శాస్త్రోక్తంగా ఊంజల సేవ నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆపై సర్వంతర్యామి సుమనోహర పుష్పమాలలు స్వర్ణాభరణాలంకృతులై శేషవాహనంపై తిరువీధిలో విహరించారు. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారి వాహన సేవలో పాల్గొని తరించారు. శృంగేరి పీఠం ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతీస్వామి విజయ యాత్ర గుంటూరు నగరంలో 10 రోజుల పాటు ఘనంగా కొనసాగి మంగళవారం